హలో గైస్ గామి లో బడ్జెట్ అండ్ క్రౌడ్ ఫండెడ్ సినిమా అయినప్పటికీ రిలీజ్కి ముందే ఊహించిన దానికన్నా ఎక్కువ హైప్ని పాజిటివిటీని తెచ్చుకున్న సినిమా తీరా రిలీజ్ అయ్యాక చూస్తే మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది కొంతమందికి నచ్చింది మెజారిటీ ఆడియన్స్కి యావరేజ్ అనిపించింది మళ్ళీ కొంతమందికి నచ్చలేదు యాక్చువల్లీ గామి మూవీ కొన్ని యాస్పెక్ట్స్ పరంగా గుడ్ మరికొన్ని ఆస్పెక్ట్స్ పరంగా బ్యాడ్ అనేవాళ్ళు కొందరు ఇవన్నీ పక్కన పెడితే మూవీలో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వలేదు సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్కి చాలా క్వశ్చన్స్ మైండ్లోకి వచ్చి ఉంటాయి ఆ క్వశ్చన్స్కి త్రూఅవుట్ ద మూవీ ఎక్కడ ఆన్సర్స్ ఉండవు డైరెక్టర్ ఆ క్వశ్చన్స్కి మీకు మీరే ఆన్సర్స్ ఊహించుకోండ్రా అనే ఫ్రీడమ్ ఇచ్చేశారనమాట ఆడియన్స్కి మనం మనకి ఇష్టం వచ్చింది అజ్యూమ్ చేసేసుకొని ఇమాజిన్ చేసేసుకోవచ్చు అలాంటి క్వశ్చన్స్ మూవీ చూస్తున్నప్పుడు నాకు కూడా చాలా రైజ్ అయ్యాయి ఆ క్వశ్చన్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలో ఖచ్చితంగా స్పాయిలర్స్ ఉంటాయి మూవీ చూసిన తర్వాతనే వీడియో చూడండి అండ్ వీడియో చూసిన తర్వాత మూవీ మీద మీ థాట్స్ ఏంటి అనేది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి నా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నెంబర్ వన్ సిటీ ట్రిపుల్ సిని బంధించిన ఒక గ్యాంగ్ ఉంటుంది కదా ఆ సైంటిస్ట్కి కానీ వాడి అసిస్టెంట్స్కి కానీ లెఫ్ట్ అయి ఉండదు ఎక్సెప్ట్ దిస్ లేడీ సీసీ ట్రిబుల్ త్రీని కాపాడే ఇతనికి కూడా లెఫ్ట్ అయి ఉండదు అందరికీ మెయిన్ సైంటిస్ట్కి ఉండదు వాడి వెనకలో ఉన్న అసిస్టెంట్కి ఉండదు వాడికి కూడా ఫేస్ని ఒక వైట్ క్లాత్తో కవర్ చేసి ఉంటారు రైట్ అయి మాత్రం కనపడతూ ఉంటుంది ఇంకోటి స్టార్టింగ్లో ఒక ముసలోడు వచ్చి సైంటిస్ట్ గైడ్తో ఒక డీల్ మాట్లాడతాడు గుర్తుందా వాడికి అండ్ వాడితో పాటు వచ్చిన ఇంకొకటికి కూడా లెఫ్ట్ అయి ఉండదు నాకు ఈ డౌట్ ప్రీ ఇంటర్వ్యూల్లోనే వచ్చింది ఎండింగ్ లోపు ఎక్కడో అక్కడ చెప్తారు రీజన్ అనుకున్నా బట్ నో రీజన్ ఫర్ దట్ మేబీ ఆ లోబోటమీ చేస్తాడు కదా ఆ సైంటిస్ట్ ఆ లోబోటమీ కన్నా ముందే ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా చేసాడేమో ఐ మీద వాడే పోగొట్టుకుని వాళ్ళ సర్వెంట్స్ అందరి మీద కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యాడేమో మేబీ నెంబర్ టూ ఆ సైంటిస్ట్ సైంటిస్ట్గా గ్యాంగ్లోనే ఇంకోడు ఉంటాడు వాడేంటి భయ్య మరీ దారుణంగా ఉంటాడు వాడి ఫేస్ కూడా సరిగ్గా కనిపించదు ఒక డబ్బా కాలికి కట్టుకొని ఆ ఏరియా అంతా తిరుగుతూ కాపలాగాస్తూ ఉంటాడు వాడు ఎవరు ఏంటి ఎందుకు అలా మారాడు అవి ఏం చెప్పరు నేను చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేశాను వీడెవడు అనేది చెప్తారు అని బట్ నో చెప్పలేదు చెప్పి ఉంటే ఇంకో మంచి సర్ప్రైజ్ ఉండేది నెంబర్ త్రీ మీకు గుర్తుందా శంకర్ ఒక బూమ్ తయారు చేస్తాడు ఎందుకు వాళ్ళు ఉన్న మౌంటైన్ నుండి పక్కన ఉన్న మాలిపత్ర ఉన్న మౌంటైన్ వైపుకి వెళ్ళాలి అని ఇన్ దట్ కేస్ హౌ కుడ్ ఎ బూమర్యాంక్ హెల్ప్ దెమ్ ఆ బూమర్యాంగ్ యూస్ చేసి పక్కకి ఎలా వెళ్ళారు అనేది కూడా చూపించరు మనకి ఓకే మనమే అజ్యూమ్ చేసుకుందాం ఆ బూమర్యాంగ్ని యూజ్ చేసి రోప్ని అటుపక్కకి విసిరి కట్టారు అని కానీ ఆ బూమ్ క్లైమాక్స్లో శంకర్కి హెల్ప్ అవుతుంది నాకు అర్థమవుంది ఏంటంటే ఆ భూమిరాంగ్ని విసిరి తాడును అటుపక్కకి విసిరితే కడితే అది శంకర్ ఉన్న మౌంటైన్ వైపుకి అంటే ఆపోజిట్ వైపుకి ఎలా వచ్చేసింది ఒకవేళ ఆ భూమరాంగ్ని విసిరి తాడుని కట్టలేదు అనుకున్నాం అలా అయితే అటుపక్కకి తాడును ఎలా విసిరి కట్టారు బుర్రగొక్కోవాలి అర్థం కాక నెంబర్ ఫోర్ శంకర్కి ఉన్న సమస్య వల్ల అతను ఎవరిని ముట్టుకోలేడు మాలిపత్రను తింటేనే అతనికి ఉన్న ఆ సమస్య పోతుంది సింపుల్గా ఇదే మూవీలోని పాయింట్ బట్ మూవీలోనే మనకు ఇంకో సొల్యూషన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేంటంటే శంకర్కి తరచూ కొన్ని ఇల్యూషన్స్ వస్తూ ఉంటాయి ఆ చిన్న పాప అండ్ సిటీ త్రిబుల్ త్రీ వీళ్ళిద్దరూ మైండ్లోకి వస్తూనే ఉంటారు వాళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకోవాలని ఉంది అండ్ వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంది అని శంకర్ హిమాలయస్లో ఉండే ఒక అతనికి చెప్తాడు అప్పుడు అతను వాళ్ళు ఎవరు అనేది కనిపెడితే వాళ్ళ సమస్య తీరితే నీకు ఉన్న సమస్య కూడా తీరినట్టే అని చెప్తాడు సో ఇప్పుడు శంకర్కి టూ వేస్ ఉన్నాయి అతనికి ఉన్న సమస్యను తీర్చుకోవడానికి ఒకటి మాలిపత్రను తినాలి రెండు అతని పాస్ని కనిపెట్టాలి బట్ ఎండింగ్లో శంకర్కి ఈ రెండింటిలో ఏ సొల్యూషన్ వల్ల అతని సమస్య తీరింది అనేది మనకు చూపించరు శంకర్ అతని పాస్ని తెలుసుకునేస్తాడు అతని పాస్ట్ ఎంత విషాదకరమైనదా అని ఫీల్ అయ్యి ఆ తర్వాత రామి వేసింది సూసైడ్ చేసుకుంటాడు బట్ నెక్స్ట్ సెకండ్లో అతనికి మాలిపత్ర కనపడుతుంది బట్ సింహం నుండి తప్పించుకొని ఆ మాలిపత్రాన్ని తిన్నాడో లేదో మనకు చూపించరు బోమ మాలిపత్రాన్ని కోస్తాడు బట్ అది అతని నోట్లో పడిందా కింద పడిందా అన్నది క్లారిటీగా చూపించరు మనకి సో శంకర్ తన పాస్ని డిస్కవర్ చేయడం వల్ల అతని సమస్య తీరిందా లేక మాలిపత్రాన్ని తినడం వల్ల పోయిందా నో క్లారిటీ ఫిఫ్త్ క్వశ్చన్ శంకర్ అండ్ జాహ్నవి ఇద్దరూ మాలిపత్ర ఉన్న కొండవైపుకి నానా కష్టాలు పడి చేరుకుంటారు బట్ వాళ్ళు మాలిపత్రాన్ని ముట్టుకునే లోపే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయి ఉంటుంది అవి వాడిపోతాయి శంకర్ జాహ్నవిని కాపాడాలి అని తనను ముట్టుకుంటాడు బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు లోయలో పడిపోతారు శంకర్కి చాలా గాయాలై ఉంటాయి ఆల్మోస్ట్ చనిపోతాడు బట్ అతనికి ఉన్న హ్యూమన్ టచ్ అనే సమస్య వల్లనే కాపాడిన వాళ్ళు అతన్ని ముట్టుకోవడం వల్ల అతని నర్వ్స్ యాక్టివేట్ అయ్యి బతుకుతాడు అంటే ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి అంత హైట్ నుంచి పడిపోతే శంకర్ వాళ్ళ వాళ్ళ బతుకుతాడు బట్ జాహ్నవి లాస్ట్లో వచ్చి నేను బతికే ఉన్నాను సర్ప్రైజ్ అంటుంది ఆమె బతికే ఉంటుంది హౌ పైగా ఆమెకి గాయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి ఆమె ఎలా బతుకుతుంది అన్నది చూపించలేదు అఫ్ కోర్స్ ఆమె ఎగ్జిస్ట్ అవ్వడం వల్లనే శంకర్కి ఆ సమస్య తీరిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి ఎండింగ్లో అతన్ని బతికించేశారు అంతే లా ఆఫ్ కన్వీనియన్స్ దట్స్ ఇట్ గైస్ గామి ఇస్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ మీ థాట్స్ని కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో బై